అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. నేను మీ మోనిష. ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మంచి వంట చేసి చూపించడానికి రాజుగారు రెడీగా ఉన్నారు. మరి రాజుగారికి వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఇప్పుడు ఆహా ఏమి రుచిలో ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు ఒక డిఫరెంట్ ఐటమ్ నేను ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాను. ఓకే. మామూలుగా మీరు జిలేబీ అంటే స్వీట్ గానే తింటుంటారు కదా? అవును. సో ఇక్కడ డిఫరెంట్ గా నేను దహి జిలేబీ చేస్తున్నాను. దహి జిలేబీ? పెరుగుతో జిలేబీయా? ఎస్, డిఫరెంట్ గా ఉంటుంది. సమ్మర్ కు చాలా బాగుంటుంది. అది స్వీటేనా? స్వీట్ అయితే కాదు, కొంచెం హాట్ గానే ఉంటుంది. అవునా? అయితే సో డిఫరెంట్ గా ఉందండి. వెయిట్ చేయకుండా చూసేద్దాం. దహి జిలేబీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దహి జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 3 కప్పులు, మైదా 2 కప్పులు, పల్లీలు కొద్దిగా, ఉల్లిపాయ 1, సన్నకార పూస కొద్దిగా, బేకింగ్ పౌడర్ చిటికెడు, కట్టామీటా చట్నీ కొద్దిగా, గ్రీన్ చట్నీ కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం దహి అనుకున్నాం కదా, సో ఇలా మనం వడకట్టిన అంటే హంకాడు మనకు కావాలి, అంటే గట్టి పెరుగు, గడ్డ పెరుగు కావాలి. ఒక 2 గంటలు మనం అలా గుడ్లో వేసి మనం వేలాడేసేస్తే నీళ్ళు వెళ్ళిపోయి మనకు ఆ లోపల గట్టిది అని మిగిలిపోతుంది. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. సో ఇక్కడ ఆయిల్ అండి. సో జిలేబీ మునిగేట్టుగా ఉంటే చాలు మనకి. ఓకే. సో ఫస్ట్ మనం ఆయిల్ వేడి పెట్టుకోవాలండి. సో ఈ జిలేబీకి ఏంటంటే కొంచెం ఇలా ఫ్లాట్గా ఉన్న ప్యాన్లో అయితే మనకు బాగుంటుంది. ఓకే. సో ఒక బౌల్లో మైదా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా బేకింగ్ పౌడర్, ఓకే, అలాగే పెరుగు అండి, ఫుల్లెట్ పెరుగు కావాలి మనకు. ఓకే. నీళ్ళతో జారుడుగా కలుపుకోవాలండి. జిలేబీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది మనకు. అంటే మనం ఇప్పుడు జిలేబీలే చేసుకుంటున్నాము, దాని తర్వాత స్నాక్స్ పాకం లేకుండా. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా, పాకం లేకుండా. అర్థమైంది, అదే స్వీట్ కాదు కాబట్టి పాకం ఉండదు. ఓకే. ఉండ లేకుండా ఇలా కలిపేసి మనం ఒక పూట ముందుగా చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి, ఇంకొక కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది. సో నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. ఓకే. సో ఖచ్చితంగా అలా చేసి పెట్టుకోవాలి. ఎస్ అండి. సో ఇలా వస్తుంది మనకి. ఆహా, ఇలా అవుతుంది అది? ఎస్ అండి. ఓకే. సో కొంచెం పులుపు కూడా వచ్చేస్తుంది దీంట్లో మనకు. సో దీంతో మనం రెడీ చేసుకుంటాం, జిలేబీలా చేసేసుకుంటాం. పెరుగు వేసారు కాబట్టేనా అలా అయింది? లేకపోతే పెరుగు తర్వాత మనం కొంచెం బేకింగ్ సోడా కూడా వేస్తాం, సో దానివల్ల కొద్దిగా పులుస్తుంది అన్నమాట. సో ఇది జిలేబీ క్లాత్, అంటే టైలర్ దగ్గరకు పోయి మనం కుట్టించుకుంటే అవుతుంది. లేదు అంటే ఇప్పుడు మనకు సాస్ స్క్వీజ్ చేసుకునే, సో వాటిలో వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. సో ఇలాంటి క్లాత్లు మనకు దొరకవా? కుట్టించుకోవాలా మనం? మనం ఆర్డర్ ఇచ్చి మనం చేయొచ్చు. ఓకే. సో దీంట్లో పిండి వేసేసుకున్నాం. సో జిలేబీతో స్వీటే కాదు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఎప్పుడు మనం అది స్వీటే తింటూ ఉంటాం కదా, ఇలా హాట్ కూడా. సమ్మర్కి పెరుగు బేస్లో ఉండే ఏ ఐటమ్స్ అయినా మనకు బాగుంటాయి, అంటే బాడీ కొంచెం చలవ కూడా చేస్తుంది. సో ఇది అలాగే వస్తుంది అన్నమాట. సో కొంచెం వేడి కావాలి. ఓకే రాజుగారు. ఓకే అండి, అది వేడికే లోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. రాగులు లాంటి తృణధాన్యాల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి వయసు మళ్ళిన వారి వరకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి చిన్నతనం నుంచే పిల్లలకి రాగి జావ తాగడాన్ని అలవాటు చేసినట్లయితే వారిలో ఎముకలు కండరాలు బలిష్టంగా తయారవుతాయి, ఎదుగుదల కూడా సక్రమంగా ఉంటుంది. మంచి చిట్కా చేసాం కదా,
రాజుగారు ఆయిల్ వేయండి. మనం మామూలుగా క్లాత్ కి మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా చేసుకోవడం కుదరదు, అది కొంచెం మనం అంత గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఆ సైజ్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఇది మొత్తం స్టిచ్ చేసేస్తారు, మొత్తం దగ్గర దగ్గరగా స్టిచ్ చేసేసి దాన్ని క్లాత్ పెట్టి థిక్గా చేస్తారు. అక్కడ హోల్ కూడా చుట్టూతా, అంటే మామూలుగా మనం ఈ బటన్స్ పెట్టుకున్నప్పుడు ఆ కాజాకి కుడతారు కదా, అలా దీన్ని కూడా కుట్టేస్తారు అన్నమాట. అది మళ్ళీ ఇది కాకుండా ఒకసారి ఇలా నొక్కేసి చూసుకోవాలి. ఓకే, సో ఇది మనం అంటే నేను ఒక 2 అవర్స్ పెట్టాను కాబట్టి కొంచెం మనకు మందంగా ఇంకా ఎక్కువగా ఫర్మెంట్ కాలేదు అన్నమాట. సో బాగా ఫర్మెంట్ అయితే మనకి కొంచెం పల్చగా అంటే అలా లేయర్స్ వచ్చేసి తిన్గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనం దహీ జిలేబీ చేసుకుంటున్నాం కదండి, సో దానికి ఇలా కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది, అంటే మనకు క్రంచీ క్రంచీగా తగ్గుతుంది. ఎస్, సో ఫిల్లింగ్ కూడా మనకు బాగా నిలబడుతుంది అన్నమాట. సో మామూలు జిలేబీ మనం ఆ స్వీట్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఓవర్ నైట్ నానబెట్టడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏంటంటే ఆ జిలేబీ వేసే వాళ్ళు కూడా లాస్ట్ లో కొద్దిగా మిగిలిచ్చేసి పిండి అది నెక్స్ట్ దాన్ని కలిపే దాంట్లో యాడ్ చేస్తారు. సో ఇది జిలేబీ ఒకటి, అలాగే మైసూర్ బోండా కూడా చేస్తారు కదా కంపల్సరీ. రేపు చేసేదానికి ఈరోజు పిండి కొంచెం కలుపుతారు, అది కొద్దిగా అలా అడ్డు పెట్టేసి. ఒకవేళ జిలేబీ చేసుకోవాలనుకుంటే మాత్రం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదంటే ఇలా వస్తుంది. దీనికి మాత్రం ఇలా వచ్చినా బాగుంటుంది. ఎస్, ఓకే. సో వీటిని మనం ఒక్కొక్కటిగా టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుందా రాజుగారు? ఒకవేళ ఇది పాకంలో వేసుకుంటే జిలేబీ టేస్ట్ వస్తుందా? జిలేబీ టేస్ట్ కాకపోతే క్రిస్పీగా అంతగా ఉండదేమో. బాగా ఫర్మెంట్ అయితే మనకు మంచి క్రిస్పీగా వస్తుంది. చూడడానికి కూడా బాగుంది ఈ షేప్ కూడా. సో పెరుగులో కొద్దిగా ఉప్పు అండి. ఓకే, సో గడ్డ పెరుగు మనం చేసుకున్నాం కదా. మనం పెరుగులో ముందే ఉప్పు వేసి క్లాత్లో కలిపేసి క్లాత్లో పెట్టుకోవచ్చా? లేదండి, సో మామూలుగా ఏంటంటే వడగట్టాకే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 2 కప్పులు మీరు పెరుగు తీసుకుంటే దాన్ని వడగట్టాక 1/4 కప్పు పెరుగు వస్తుంది, అంటే గడ్డ పెరుగు అనేది వస్తుంది. ఓకే, సో అక్కడ మీకు ఉప్పు అనేది కూడా వేస్ట్ అవుతుంది. సో ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే మనకు బాగుంటుంది, సరిపోతుంది. ఓకే, సో ఇలా వడకట్టేస్తే మనకు జారిపోకుండా అలాగే ఉంటుందండి. ఓకే, సో ఇది చాట్ ఐటెంలా తినాలా? ఎస్, అయితే చాట్ ఐటమే స్నాక్. అందుకే అంటే మామూలుగా దహీ పూరి తెలుసు కదా, పానీపూరి టైప్ తీసుకుంటాం. ఇది పూరి ప్లేస్ లో మనం జిలేబీ యూజ్ చేస్తున్నాం అండి, డిఫరెంట్ గా. ఎస్, సో దీనిపైన గ్రీన్ చట్నీ, సో ఇవన్నీ మనం చాట్లో వాడేసి అన్నీ కూడా. అవును, ఓకే. ఖట్టా మిఠా చట్నీ, సో ఇలా మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా ఏమైనా ఉందా బయట? చాలా తక్కువ మందికి తెలుసు ఇది. ఓకే, తర్వాత పైనుంచి కూడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, సో ఉల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఓకే, అలాగే టొమాటో, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, ఇవన్నీ కొంచెం అలా పైనుంచి స్ప్రింకిల్ చేస్తేనే మనం జస్ట్ అలా నోట్లో పెట్టుకోగానే నాలుగు తగిలి చట్పటా టేస్ట్ వస్తుందండి. చాట్ మసాలా, నాకు సేవి పూరి అంటే చాలా ఇష్టం రాజుగారు. సో ఇది ఆల్మోస్ట్ మనకు దగ్గర దగ్గర అలాగే. అవును, అలాగే ఉంది. సో వేయించిన పల్లీలు. ఓకే, కావాలంటే మనం దీన్ని కొంచెం క్రష్ చేసుకోవచ్చు కదా. అది మన ఇష్టం అండి. సో క్రంచిగా పైనుంచి వేస్తేనే బాగుంటుంది, ఇవి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట దాంట్లో. సో కారపూస, సో ఎక్కువ కావాల్సితే కొంచెం మనం ఇలా ప్లేట్లోనే ఎక్స్ట్రా వేసేస్తే తినేస్తారు.
ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వెరైటీ స్నాక్ దహి జిలేబీ రెడీ అండి. దహి జిలేబీ తయారు చేసే విధానం మనం ఒకసారి చూసేద్దాం. దహి జిలేబీ తయారు చేసే విధానం, ముందుగా పల్లీలు వేయించుకోవాలి. ఒక బౌల్ లో మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జిలేబీ క్లాత్ లోకి తీసుకుని కాగే నూనెలో జిలేబీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్ లో జిలేబీలు, పెరుగు, గ్రీన్ చట్నీ, కట్టా మీఠా చట్నీ, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, వేయించిన పల్లీలు, కొత్తిమీర, సన్నకార పూస వేసి సర్వ్ చేసుకుంటే దహి జిలేబీ రెడీ. దహి జిలేబీ రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేసేద్దాం. ఓకే, చాలా పెద్దగా ఉంది, లేదంటే మొత్తం నోట్లో పెట్టేసుకునేదాన్ని. ఓకే, ఈసారి నుంచి ఇంకా చిన్న చేసేసుకో. సూపర్. సో ఆ పెరుగు టేస్ట్, పైన మనం చల్లుకున్న పౌడర్స్, వేయించిన పల్లీలు, ఉల్లిపాయలు, ఓవరాల్గా కొంచెం డిఫరెంట్ టేస్ట్. మామూలుగా ఏంటంటే ఎక్కువగా మనం పూరితో తీసుకుంటాం, పానీపూరితో. జిలేబీ టేస్ట్ అంటే ఆ క్రంచీనెస్ ఇదంతా తెలుస్తూ ఆ కర్డ్ మనం వేసుకునే అని కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ కర్డ్ కూడా మీరు వాటర్ అంతా తీసేసి చేశారు కదా, మళ్ళీ టేస్ట్ ఇస్తుంది అని మీరు అంతా జల్లారు కదా. అవునండి, చాలా బాగుంది. అండ్ ఆ పల్లీలు కూడా మధ్యలో తగులుతూ సూపర్ సూపర్గా ఉంది. సో రెగ్యులర్గా కంటే అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది. అవును, నిజంగా చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొలకెత్తిన గింజల్ని, స్ప్రౌట్స్ లాంటివి మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి పోషకాలు మన ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా గుండె పనితీరును మెరుగుపరిచే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కనుక స్ప్రౌట్స్ తీసుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే గుండె ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్ లో పోటీ పడడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని పరిచయం చేసుకుని ఏమంటలు చెబుతున్నారో కనుక్కుందాం. హలో అండి. హలో, మీ పేరు? ఉమారాణి. ఉమారాణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? బాలనగర్ నుంచి వచ్చారు. బాలనగర్ నుంచి ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే. హలో అండి. హలో, మీ పేరు? శారద. శారద గారు మీరు ఎక్కడి నుంచి? రంగారెడ్డి నగర్. రంగారెడ్డి నగర్ ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, సో మీ ఇద్దరికి ఈ రోజు పోటీ. మీ ఇద్దరికి ఇంతకు ముందు ఏమైనా పరిచయం ఉందా? అక్క చెల్లెళ్ళం. ఓ, అక్క చెల్లెళ్ళం. అక్క చెల్లెళ్ళం. సొంత అక్క చెల్లెళ్ళం. ఆ, సొంత అక్క చెల్లెళ్ళం. ఓకే, సో అక్క చెల్లెళ్ళ మధ్య పోటీ అన్నమాట ఈ రోజు. ఉన్నట్టే. మీరు అక్క మీ చెల్ల? అవునండి. ఫస్ట్ అక్క చేయబోతున్నారు అన్నమాట. ఓకే, మరి అక్క ఏమంట చేస్తున్నారు? ఆలు పోహా టిక్క. ఆలు పోహా టిక్క తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు పోహా టిక్క తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ ముక్కలు కొద్దిగా, సన్నకార పూస కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో కెచప్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. అటుకులు తీసుకుని వేసుకుందాం. ఓకే, ఇందులో ఉల్లిపాయలు. సో అటుకులు ఏమి నానబెట్టక్కర్లేదు ముందు? తడపక్కర్లేదు అసలు. ఓకే, పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం ఉల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర, క్యారెట్ ముక్కలు సన్నగా తరగాలి, సన్నగా తరగాలండి, తురుముకోవచ్చు, కొన్ని వాటర్ వేసుకో. సో వాటర్ చాలా చూసుకొని జాగ్రత్తగా పోసుకోలేము కదా, విడివిడిగానే ఉండాలి ఇది. అవునా, ఆలూలో స్టఫ్డ్ కదా అది. సో ఆలూ స్టఫ్ కాబట్టి అలా ఉండాలా? పైన ఆలూ వస్తుంది, లోపల వస్తుంటాం. సో మీ ఇద్దరు కలిసి వంటలు చేసుకుంటుంటారు? చాలా, అందరం కలిసి. ఓకే, బట్ ఇక్కడ పోటీ కాబట్టి మీరు ఏమి హెల్ప్ చేయకండి. ఓకే, ఇప్పుడు ఆలూ తీసుకోవాలండి. ఇదేంటి, ఉడికించారా? ఉడికించిన ఆలూ. ఉడికించి మెదుపుకున్నారు. ఓకే, పెన్ ప్యాన్ ఓపెన్ చేయండి.
ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆలూని అందులో కలుపుకుంటారా? అదండి, ఇట్లా రోల్ చేసి ఇందులో స్టఫ్ పెట్టాలి. ఓ, అయితే ఇప్పుడు ఈ ఆలూలో మీరు సాల్ట్ లాంటివి ఏమీ వేయలేదా? వేయలేదు. ఓకే, జస్ట్ ఉడికించారు. ఉడికించారు. ప్యాన్ పైన ఆయిల్ వేసుకోనండి. సో ఇటుక్కలాగా ఇటుక్కలా చేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలా? ఫ్రై చేసుకో. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ రెసిపీ ఎక్కడ చూసారండి? మీరు ట్రై చేస్తూ ఉంటానండి కొత్త కొత్త ఏమైనా. అవునా? ఈ ఆలూలో మీరు అసలు సాల్ట్ వేయలేదు కదా? సో సాల్ట్ లేదు పైన ఆలూ లోపల లోపల వేసాను కదండి, బయటకు వచ్చేస్తుంది ఆల్రెడీ కుక్ అయ్యేటప్పుడు. సో ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చూసారంటే మీరు కూడా తప్పని టేస్ట్ చేశారు కదా? చూసాను. చాలా బాగుంటుంది. అది బాగుంటుంది, హెల్దీ ఫుడ్ అన్నట్టు. లోపల క్యారెట్ ఉడకదు కదా, అది మామూలుగా పచ్చిది తింటారు కదా, అందుకోసమని ఇలా హెల్దీ ఫుడ్ అని చిన్నపిల్లలకు, వాళ్ళకి మన్మరాన్లు మన్మన్లు ఉన్నారు వాళ్ళ కోసమని ఆలు ఇష్టమని అలా ట్రై చేసింది. ట్రై చేసింది. ఇవి విడిపోతున్నట్టున్నాయి కదా వేయించేటప్పుడు. ఇందులో కార్న్ఫ్లోర్ కూడా కలుపుకోవచ్చు అండి. ఇందులో బంగాళదుంపలో కార్న్ఫ్లోర్ కలుపుకొని చేసుకోవచ్చు. అది కొంచెం హెల్దీ కాదని ఇట్లా చేశాను. అవునా? ఓకే, మొత్తానికి కార్న్ఫ్లోర్ మర్చిపోయారు, అడిగితే హెల్దీ అని కవరింగ్ ఇస్తున్నారు. నిజమేనండి, అది కూడా నిజమే కానీ కొంచెం కవరింగ్ అయితే ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. కాంపిటీషన్ వచ్చినప్పుడు తినడమే కాదు, చూడడానికి కూడా కరెక్ట్ గా చక్కగా ఉండాలి. ఎలా వస్తుందో చూద్దాం. మీరు కూడా కిచెన్ క్వీన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఓకే, ఆఫ్ చేసేస్తున్నా. సో విడిపోయినా కూడా ఇలా సెట్ చేసేసుకోవచ్చు అన్నమాట, అతుక్కుపోతుంది బంగాళదుంపే కాబట్టి. ఓకే, ఇప్పుడు దీని మీద సన్నది కారు పూసేసుకోవాలండి. ఓకే, టేస్టీ కోసం సాస్ వేసుకోవాలండి. ఓకే, సో టొమాటో కెచప్తో తింటే బాగుంటుందా? బాగుంటుంది. ఇంకా అంతేనా? ఓకే, వేడి వేడి పోహా టిక్కా రెడీ. ఆలు పోహా టిక్కా? ఆలు పోహా టిక్కా. చూసారు కదండి, వేడి వేడిగా ఆలు పోహా టిక్కా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. ఆలు పోహా టిక్కా తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, క్యారెట్ ముక్కలు కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఉడికించి మెదిపిన బంగాళదుంపలను కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో అటుకుల మిశ్రమం ఉంచి టిక్కాల్లా చుట్టుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై సన్నకార పూస టమాటో కెచప్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పోహా టిక్కా రెడీ. ఆలు పోహా టిక్కా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. రాజుగారు టేస్ట్ చేయండి. ఓకే, బాగుంది. అటుకులు కూడా చక్కగా మెత్తగా అయిపోయాయి. మెత్తగా అయిపోయాయండి. సో ఆ మాయిశ్చర్ మనకి వచ్చేస్తుందండి. బంగాళదుంపలో కూడా ఉడికించిన దాంట్లో కొంచెం ఉంటుంది కదా, తేమ ఉంటుంది కదా, అది సరిపోతుంది. బాగుందండి, ఐడియా బాగా వచ్చింది. బాగుంది, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుందండి. ఆలు పోహా టిక్కా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బొబ్బట్లు మరింత రుచికరంగా తయారు చేసుకోవడానికి ఈ విధంగా ట్రై చేసి చూడండి. బొబ్బట్ల కోసం పిండి కలుపుకునేటప్పుడు అందులో పాలు కానీ లేకపోతే గోరువెచ్చటి నెయ్యి కానీ వేసి పిండి కలుపుకుని దాంతో బొబ్బట్లు చేసుకున్నట్లయితే బొబ్బట్లు రుచికరంగా వస్తాయి. శారదా గారు, మీరు రెడీనా? రెడీ అయ్యండి. అక్క చేసిన వంట ఎలా అనిపించింది మీకు? బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. మరి అందుకనే బాగా చేయడానికి చేస్తానండి. ఓకే, ఏం చేస్తారు ఇప్పుడు? బజ్జీల పులుసు. బజ్జీల పులుసు. బజ్జీల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బజ్జీల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, చింతపండు తగినంత, తరిగిన ఉల్లిపాయ
ఒకటి, బెల్లం కొద్దిగా, జీలకర్ర ఒక టీ స్పూన్, మినప్పప్పు ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వేయించిన నువ్వులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ తీసుకున్నామండి. జీలకర్ర వేసుకున్నాం. తర్వాత మినప్పప్పు, అన్ని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అవునండి, ఎండుమిర్చి, పప్పు, ఎండుమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, చిటికెడు పసుపు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నారా, ఉల్లిపాయలు, సో ఇది మొత్తం మంచిగా మక్కాలే. ఓకే, సో మీరు బజ్జీలు తయారు చేసుకోవాలా? అవునండి, తయారు చేసుకోవాలి. శనగపిండి, సో శనగపిండి వేసుకున్నాం ఫస్ట్ అండి. కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు, ఓకే, పచ్చి నువ్వులే కదా అవి, అవునండి, ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లిపాయ, ఇందులో కూడా అల్లం వెల్లిపాయ. ఇందాక మర్చిపోయారు అనమాట. మర్చిపోలేదండి, అది మారిపోతుందని వేయలేను. ఓకే, ధనియాల పొడి. సో రెండింటిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశారు, ఇప్పుడు ధనియాల పొడి. ధనియాల పొడి వేసాను. ఇందులో ఉల్లిగడ్డలు, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, అందులో చాలా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. అవునండి, అందులో పెద్దగా తరుక్కోవాలి, ఇందులో ఒక సన్నగా తరుక్కోవాలి. ఓకే, ఇది మగ్గిపోయిందండి, దీంట్లో చారు పోసేద్దాం. చారు అంటే చింతపండు పులుసు. ఓకే, రసం లాగా తీసి పెట్టుకోవాలి, నానబెట్టి. కొంచెం వాటర్ పోయాం చూడండి, పోయాం, ఇంకా కొంచెం పోయాం. ఇందులోకి ధనియాల పొడి, ఓకే, ఉప్పు తగినంత. మీరు ఏమైనా టెన్షన్గా చేస్తున్నారా? ఏం లేదండి, టెన్షన్ ఎందుకు, నార్మల్గానే ఉన్నాను. నార్మల్గానే ఉన్నాను. ఓకే, చక్కెర వాడితే హెల్తీ కాదు కదా, బెల్లం వాడతామండి. బెల్లం, బెల్లం అయితే హెల్తీ ఫుడ్. చాలా పడుతుందా బెల్లం? కొంచెం పడుతుంది. పులుసుకి జనరల్గా కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటారు కదా, చేస్తేనే బాగుంటుంది పులుపుకు అట్లా. ఓకే, ఇందులో ఇంకేమైనా యాడ్ చేయాలా? యాడ్ చేయనక్కర్లేదు ఇప్పుడు. అందులో శనగపిండి వేశారు, తర్వాత జీలకర్ర వేశారు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం వేయాలి, ఉల్లిపాయ ముక్కలు, అండ్ ఇప్పుడు ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం. ఓకే, కొంచెం కొత్తిమీర, వాటర్ పోసి కలుపుకోవాలి. అవునండి. సో ఈ వంట మీకు ఎవరు నేర్పించారు? చిన్నప్పటి నుంచి చేస్తామండి. ఇది ఇది ఇప్పుడు చారులో బజ్జీల్లాగా వేసేద్దాం. పకోడీలు చేసుకుంటాం కదా అలా, ఇలా కాకపోతే ఆయిల్లో కాకుండా ఇందులో, ఇందులో వేయాలి. హెల్దీ కాబట్టి, హెల్దీ కాబట్టి ఇప్పుడు కదిలించద్దు. అవునా, 2 మినిట్స్ వరకు కదిలించద్దు దాన్ని, అది స్టిక్కి అయిపోద్ది బజ్జీల్లాగా. బాగుంది ఇదేదో బజ్జీ పులుసు. పిల్లలకు కూడా ఇష్టం అండి ఇవి, బజ్జీల్లాగా మంచిగా మెత్తగా బాగుంటాయి, టేస్టీగా. మనం వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకొని చేసుకుంటే కూడా బాగుంటుందా? బాగుండదండి, బాగుంటుంది. అలా ఆయిల్ కదా, అందులో ఆయిల్లో వేడి చేస్తాం కదా, ఇందులో వేస్తాం కదా, అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం. ఇది ఏమో చారులో మసులుతుంది కదా, ఇది గట్టిపడి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు కదపకుండా మూత పెట్టేసుకోవాలా? 2 మినిట్స్ మూత పెట్టాలి. పెట్టిన తర్వాత ఇందులో నువ్వుల పొడి వేయాలండి. సో ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం, అయితే మూత పెట్టేశాం కదా. ఓకే, ఇందులో నువ్వుల పొడి వేయాలి. ఎందులో? ఇందులో. ఇప్పుడు వేరేది కలుపుకుంటున్నారు అందులో? కాదండి, ఇందులోనే కొంచెం శనగపిండి ఉంచుకొని ఇందులో నువ్వుల పొడి యాడ్ చేయాలి. చేసి ఇందులో నీళ్లు పోసి అది కొంచెం గట్టిపడిన తర్వాత ఇది ఇందులో థిక్నెస్ కోసం కొంచెం వాటర్ ఇవ్వండి. ఓకే, ఓకే, సో అది కలుపుకొని పెట్టుకుందాం. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత థిక్నెస్ కోసం అది యాడ్ చేస్తాం. యాడ్ చేయాలి శనగపిండి కూడా యాడ్ చేస్తున్నారు అందులో కొంచెం. ఓకే,
ఇది ఉడికిందేమో చూద్దాం. ఉడికిందండి. సో జాగ్రత్తగా చూసుకోవాలా? ఏం లేదు, అయిపోయింది అయిపోయింది, ఇంకేం కాదు, అసలు ఏం కాదు. ఇక సో ఇది ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా శనగపిండి నువ్వుల పొడి, అది కొంచెం మనం ఇందులో యాడ్ చేయాలి. ఈ నువ్వులు వేయించి పొడి చేసుకునేవి, పచ్చి నువ్వులు అయితే బాగుండదు, కొంచెం చేదు చేదు వస్తుంది, మూత పెట్టి. ఓకే, ఎందుకంటే ఆ శనగపిండి పచ్చిది కదా పోవాలి కదా. ఇది ఆఫ్ చేసుకోవచ్చా? అవునండి, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, సో కార్వింగ్ మీరే చేశారా? అవునండి, మేమే చేసాం. వినాయకుడు? అవునండి. చాలా అందంగా ఉంది. అవునండి. మీరు రాజుగారు చూపించే కార్వింగ్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాం, మా పిల్లలు బాగా ఇష్టపడతారు. అవునా? తెలుగు రుచి అభిరుచి చాలా ఇష్టం, అన్నీ ట్రై చేస్తాం. ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం. ఇగో గోర్లు అబ్జర్వ్ చేయలేరు మీరు అప్పటి నుంచి. ఓహో, ఈటీవీ తెలుగు రుచి అభిరుచి అని నేలాటేశారు మా పాపలు. అవునా? నేను ఇంకా నిజంగా నేలాట అనుకున్నాను, నేను అక్షరాలు అనుకోలేదు. కాదండి, తెలుగు రుచి ఇది, ఇదేమో ఈటీవీ, సేమ్ ఈ సింబలే వేశారు. ఈటీవీ కూడా కలర్స్ కూడా కరెక్ట్గా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే వేశారు మీ పాప. అవునండి, చాలా చాలా బాగుంది. అవునండి, అభిరుచి. అవునండి, తెలుగు రుచి. అవునండి, ఈటీవీ అభిరుచి, తెలుగు రుచి. అవునండి, చాలా బ్యూటిఫుల్. సో ఇప్పుడు మాకు అర్థమైంది మీరు ఎంతగా ఫాలో అవుతున్నారో, ఎంతగా ఇష్టమో. అవునండి. అండ్ కార్వింగ్ కూడా చాలా చక్కగా చేశారు. రాజుగారి వంటలు అన్ని స్పెషల్ గా ఉంటాయి కదండి. అవును అవునండి, రాజుగారి వంటలే కాదు, పార్టిసిపెంట్స్ మీలాగా వచ్చే వాళ్ళు కూడా చాలా వెరైటీ కొత్త రెసిపీస్ చేసి చూపిస్తున్నారు. అవునండి, సో మీరు అన్ని తప్పకుండా ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తాను. ఓకే, బాగా వచ్చిందా అండి? స్మెల్ అయితే బాగుంది, చూడడానికి కూడా బాగుంది. చూడండి, బాగుంటుంది అనుకుంటున్నాం. కొంచెం ఉల్లిపాయలు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు గార్నిష్ కు. సో ఉల్లిపాయలు కొత్తిమీర ఇష్టంగా తినేవాళ్ళు. ఫైనల్ గా కొత్తిమీర వేడి వేడి బజ్జీల పులుసు రెడీ అండి. చూస్తున్నారు కదండి, బజ్జీల పులుసు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. బజ్జీల పులుసు తయారు చేసే విధానం, ఒక బౌల్లో శనగపిండి, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, పసుపు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ధనియాల పొడి, ఉప్పు, బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి మరగని ఇవ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని దీనిలో బజ్జీలా వేసుకుని ఉడకనివ్వాలి. తర్వాత బజ్జీలు వేయిగా మిగిలిన శనగపిండి మిశ్రమంలో నువ్వుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ఇందులో పోసి చిక్కబడనివ్వాలి. అంతే, బజ్జీల పులుసు రెడీ. రాజుగారు, బజ్జీ పులుసు కూడా రెడీగా ఉంది, ఇక్కడ టేస్ట్ చేసారా అని చెప్పండి. కార్వింగ్ బజ్జి కూడా మంచిగా పులుపు అంతా పట్టేసింది, పులుసు తాలింది, బాగా ఉడికిపోయింది కూడా చక్కగా. ఎస్ అండి, బాగా వచ్చిందమ్మా, ఇంకా బాగుంది. అలాగే బజ్జి పులుసు కూడా బాగుంది. కానీ కిచెన్ క్వీన్ ఒక్కరే అవుతారు, ఒక్కరే అవుతారా? అది పులుసు. కంగ్రాచులేషన్స్ అండి, మీరే కిచెన్ క్వీన్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పిల్లలకి హాయ్ అని చెప్పండి. ఇద్దరు పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. సో మీ ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి, అందరికీ కూడా పెద్ద హాయ్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్. మీరు కూడా కిచెన్ క్వీన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626-3579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గొంతు నొప్పి, జలుబు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ చిట్కా ట్రై చేసి చూడండి. బాగా మరిగే టీలో కొద్దిగా అల్లం ముక్క వేసుకొని మరింత బాగా మరిగించుకొని దాన్ని రోజులో 2 పూట్లు తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్లో ఒక మంచి వంట చేసి చూపించడానికి షెఫ్ రెడీగా ఉన్నారండి. మరి ఏం వంట చేస్తున్నారో చూద్దాం.
హలో అండి. హలో మేడం. మీ పేరు? నా పేరు ప్రవీణ్ మేడం. ప్రవీణ్, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు? పైనీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి వచ్చాము. ఓకే, ఇప్పుడు ఏ ఇయర్? ఇప్పుడు థర్డ్ ఇయర్ మేడం. సో ఫైనల్ ఇయర్ అన్నమాట. ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు ఏమంట చేస్తున్నారు? ఇప్పుడు నేను పైనాపిల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మేడం. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ అంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన గ్రీన్ క్యాప్సికం 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన బీన్స్ కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి మేడం. ఓకే, ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి మేడం. కొద్దిగా సన్నగా తరిగాలి. ఓకే, తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి మేడం. వీటిని వేయించుకోవాలి మేడం. ఇప్పుడు అల్లం వేసుకోవాలి మేడం కొంచెం. ఓకే ఓకే, ఫైనల్లీ చాప్ చేసేసాం. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాకుండా ఇలా వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ మంచి టేస్ట్ ఉంటుంది. ఈ థాయిలాండ్ డిష్లో మెయిన్గా ఇలా చేస్తారా మేడం? థాయిలాండ్ డిష్లో మెయిన్గా ఇలా చేస్తారు. నెక్స్ట్ తర్వాత క్యారెట్ వేసుకోవాలి మేడం. ఓకే, ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తాం. మనకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇన్ని వెజిటేబుల్స్ లేకపోయినా కొన్నైనా కానీ యాడ్ చేసుకోవచ్చు మేడం మనం. ఓకే, మరి అక్కడ మాత్రం ఈ వెజిటేబుల్స్ ఈ వెజిటేబుల్స్ యూజ్ చేస్తాను. క్యాలిఫ్లవర్ వాడచ్చు ఇందులో, వాళ్ళు వేరేనా? క్యాలిఫ్లవర్ వేయాలి మేడం, అంటే యాక్చువల్గా నూడిల్స్ దానిలో అయితే యూజ్ చేస్తారు మేడం, కానీ దీనిలో. ఓకే ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి మేడం లైట్గా, ఎందుకంటే గార్నిష్ చేసుకుంటాం కదా అప్పుడు యూజ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఫ్లేవర్ దాన్ని తెలియకూడదు కదా, పైనాపిల్ తెలియాలి మనకి. అవును మేడం. సో మనం క్వాంటిటీ కూడా పైనాపిల్ కన్నా తక్కువ వేసుకోలేము కదా వెజిటేబుల్స్ అన్ని కూడా. సో పచ్చిమిర్చి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మేడం మనకి, ఎక్కువ వాళ్ళు స్పైసీ ఎక్కువ ఉంటే వాళ్ళు ఇష్టపడరు మేడం. ఓకే, సో ఇక్కడ మీకు బాగా నేర్పిస్తారనమాట క్లియర్గా, అంటే వాళ్ళు ఎలా తింటారు ఏంటి అనేది. మొత్తం మీరు ఎలా చెప్తున్నారంటే ఆల్రెడీ మీరు అక్కడికి వెళ్ళి వచ్చినట్టే చెప్తున్నారు, సో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా షెఫ్స్ అందరూ అలా మంచిగా క్లారిటీగా, అంటే మా వాళ్ళందరూ ఇంటర్నేషనల్ షెఫ్స్ మేడం మాకు వచ్చారు. ఓకే, వాళ్ళు చెప్పేటువంటి మనకి మనకి అర్థమయ్యేటట్లా, వాళ్ళు అక్కడ ఉండి వచ్చారు కాబట్టి మనకి అర్థమయ్యేటట్లా చెప్తారు మేడం. లైఫ్ స్టైల్ అంటే ఎట్లుంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అని మొత్తం అంతా చెప్పి చేస్తారు. సో హోటల్లో కూడా ఎవరైనా వచ్చినా థాయిలాండ్ వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి తగ్గట్టుగా మీరు వంట చేసి పెట్టగలుగుతారు. పైనాపిల్ వేసుకోవాలి మేడం. ఓకే, సో పైనాపిల్ పచ్చిగా ఉండాలా మనం? మామూలుగా పచ్చిగా అంటే కొద్దిగా మాగినట్టు ఉండి పచ్చిగా ఉండాలి మేడం మనకి. స్వీట్ గా ఉన్నా పర్లేదు, కొంచెం స్వీట్ ఉన్నా పర్లేదు మేడం, ఎక్కువ స్వీట్ ఉండకూడదు మనకి. మనకి పైనాపిల్ కాబట్టి మెయిన్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మేడం, పైనాపిల్ ఫ్లేవర్ రావాలి కాబట్టి మనకి. ఓకే, ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాం మేడం. తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకుంటాం మేడం. సోయా సాస్. ఓకే, సో లైట్గా మనం ఉప్పు వేసుకోవాలి మేడం. చాలా లైట్గా వేస్తారా? చాలా చాలా, ఎందుకంటే సోయా సాస్లో మనకి ఉప్పు ఉంటుంది కదా. అవును. ఓకే, సో ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి మేడం. ఓకే, ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ ఉడికించుకునేటప్పుడు ఏమైనా యాడ్ చేస్తారు ఇందులో? సాల్ట్ లాంటివి ఏమైనా? సాల్ట్ ఏమి యాడ్ చేయడం, లైట్గా ఆయిల్, ఎందుకంటే అవి విడివిడిగా ఉండడానికి లైట్గా మనం ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసినా అలా చేసుకుంటే ఇలా చక్కగా వస్తుంది కదా. ఓకే ఓకే, ఇది కొంచెంసేపు కలుపుకుంటే అయిపోతుంది కదా. అవును మేడం, కొంచెంసేపు మనకి మిక్స్ మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఓకే అండి, ఈ లోపల చిన్న చిట్కా చూద్దాం. పాలు కొద్దిగా తీసుకుని అందులో కాస్త పసుపు చందనము వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి తగ్గడమే కాకుండా చర్మం బాగా క్లీన్గా హెల్తీగా తయారవుతుంది. చిట్కా చూసాం కదా ప్రవీణ్, అయిపోయినట్టేనా అది? ఇంకా మనం లాస్ట్లో మనం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి మేడం. ఓకే,
మనము ఇక్కడ మనం స్పైసీనెస్ కోసం మనం ఇక్కడ వచ్చేసి కారం యూజ్ చేస్తాం, కానీ వాళ్ళు అక్కడ పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, కావాలంటే వాళ్ళు రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటారు. రెడ్ చిల్లీ సాస్ అయిపోయినట్టే కదా? ఓకే మేడం, అయిపోయినట్టే ఆఫ్ చేస్తాను. సో ఇప్పుడు లాస్ట్లో మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటాం. ఓకే, పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ మ్యామ్. థ్యాంక్ యూ, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదండి, పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. పైనాపిల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం, ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన బీన్స్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, పైనాపిల్ ముక్కలు, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, అన్నం వేసి వేగనివ్వాలి. అంతే, పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ. రాజ్ గారు, పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీగా ఉంది. ఓకే, థాయిలాండ్ స్పెషల్ రెసిపీ అంట, టేస్ట్ చేసి రాదా చెప్పండి. బాగుంది, అంటే ఆ సాస్ ఫ్లేవర్తో పాటు మధ్య మధ్యలో పైనాపిల్. సో ఈ ఫ్రైడ్ రైస్లో బాగా మగ్గింది కాకుండా మీడియం ఉన్న పైనాపిల్, అంటే మీడియంగా మగ్గింది, అటు పచ్చి కాకుండా బాగా పండింది కాకుండా మధ్యస్థంగా ఉన్న తీసుకుంటే, సో కొంచెం కమ్మదనము అలాగే కొద్దిగా పులుపు ఇవన్నీ కూడా బాగా యాడ్ అవుతాయండి. చాలా బాగుంది, దోసకాయతో బర్డ్ చేస్తున్నానండి. సో కొంచెం ఇలా ఓవెల్ గా ఉన్న దోసకాయ తీసుకోవాలి, కొంచెం బేస్ కట్ చేస్తున్నాం. సో ఇది మనకు టేల్ లా వెళ్తుందండి. దీన్ని కూడా సార్ మనం జిగ్జాగ్ కట్ చేసుకుని, ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకున్నాం. వింగ్స్ వచ్చేసి దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఒక్క సైడ్లో జిగ్జాగ్ అండి, అంటే కింది వైపు. సో వెనకాల ఈ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదండి, ఇలా మనం పెట్టేస్తే అవి స్టాపర్ లాగా పనిచేసి అక్కడే ఆగిపోతుంది, క్లోజ్ కాకుండా. ఓకే, సో దీనికి టేల్ పెట్టడానికి ఇక్కడ చిన్న గ్యాప్ తీసుకొని, ఇందాక మనం కట్ చేసి పెట్టాం కదా బేస్లో, సో అది ఇక్కడ వస్తుందండి. సో దీన్ని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేసారి. సో హెడ్ వచ్చేసి నిమ్మకాయ పెడుతున్నాయండి. సో కొంచెం లైట్ ఆ గ్రీనిష్ కలర్ ఉంది కదా, సో గ్రీన్ నిమ్మకాయ బాగుంటుంది. ఇక్కడ ఐస్ దగ్గర కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను. బీక్ వచ్చేసి క్యారెట్, ఓకే. సో ఇక్కడ మిరియాలు అండి. సో ఇలా మనం చిన్న సైజ్ బర్డ్ రెడీ చేసుకోవచ్చండి. చాలా బుజ్జిగా క్యూట్గా ఉంది రాజు గారు, థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది కదండి, దోసకాయ నిమ్మకాయ క్యారెట్తో చేశారు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా, మెంతులు నానబెట్టుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని దీన్ని తలకి జుట్టుకి బాగా పట్టించేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు క్రమేపీ తగ్గుతుంది. ఈరోజు వంటల్లోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. మ్మ్,
మనం ఇప్పుడు చూసిన ఇంట్రెస్టింగ్ రెసిపీ దహీ జిలేబీ. సో ఓవరాల్గా ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ, న్యూ స్నాక్ అండ్ సేవరీ రెసిపీ. కాకపోతే ఇది మళ్ళీ డీప్ ఫ్రై చేశారు కాబట్టి మనము మరీ ఫ్రీగా హెల్దీగా ఉంటుంది, ఇది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి అని చెప్పడానికి ఉండదు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఆలు పోహా టిక్కా. అటుకులు మనం రైస్తో కంపేర్ చేస్తే ఇవి పౌండెడ్ రైస్ కాబట్టి ఇందులో కొంచెం ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. పొటాటోలో మనము ఏమి క్యాలరీస్ ఉంటాయి అంటే, ఆఫ్ కోర్స్ 100 grams యూస్ చేసినప్పుడు 100 calories వస్తాయి, కానీ షుగర్ బేస్డ్ క్యాలరీస్ కంటే ఇవి డెఫినెట్గా బెటర్. ప్లస్ అడిషనల్గా మనకి విటమిన్ సి లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ వస్తాయి. హెల్దీ స్నాక్ ఐటమ్స్కి ఏమి ఐడియాస్ కావాలి అన్నప్పుడు ఇదొక గుడ్ రెసిపీ, హెల్దీ రెసిపీ. మనం వీక్లీ ఈవినింగ్ స్నాక్ లాగా ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన ఒక యునిక్ ఇంట్రెస్టింగ్ రెసిపీ బజ్జీల పులుసు. సో శనగ పిండిలో మనకి ఏముంటుంది అని చూస్తే, మనం మైదా పిండి కంటే శనగ పిండి యూస్ చేసినప్పుడు దానిలో ఒక పప్పు నుంచి వస్తుంది కాబట్టి ప్రోటీన్ బేస్డ్ ఈజీగా ఉంటుంది. ఈ రెసిపీలో కొంచెం చింతపండు యూస్ చేసి ఆ పులుసు చేశారు కాబట్టి చింతపండు ఒక డీటాక్స్ లాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో మనం రసం చేసినా ఇలా పులుసు కూరలు చేసినా కూడా మన స్టమక్ని ఆ టాటారిక్ యాసిడ్ మూలాన క్లీన్గా ఉంచుతుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పైనాపిల్ ఫ్రైడ్ రైస్. పైనాపిల్లో బ్రోమెలిన్ అనే ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉంటుంది, అది ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కోసం హెల్ప్ చేస్తుంది, అలాగే కొంచెం మన నర్వ్ హెల్త్కి కూడా బాగా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా కనుక పైనాపిల్ కనుక మన డైట్లో తీసుకోగలిగితే చాలా మంచిది. ఒక స్వీట్ అండ్ సార్ పర్ఫెక్ట్ కాంబినేషన్లో మనకి రెసిపీ క్విక్గా తయారు చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది, అలాగే హెల్దీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఇంగ్రీడియంట్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఒక గుడ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ, పిల్లలకి త్వరగా నచ్చే రెసిపీ. తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా ఈటీవీ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501-512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.